ఎస్సీ వర్గీకరణకు మద్దతుగా సుప్రీంకోర్టు ఇచ్చిన తీర్పును వ్యతిరేకిస్తూ నిరసన తెలియజేసిన మాల మహానాడు రాష్ట్ర అధ్యక్షులు గోదా జాన్పాల్ ఈ రోజు పల్నాడు జిల్లా నరసారావుపేట కేంద్రంలో ఈ దేశ అత్యున్నత న్యాయస్థానం సుప్రీంకోర్టు ఎస్సీ రిజర్వేషన్ల వర్గీకరణపై ఇచ్చిన తీర్పును నిరసిస్తూ మాల సంఘాల జేఏసీ నాయకులు ఉస్తెల జయరావు ఆధ్వర్యంలో పల్నాడు జిల్లా కేంద్రంలో నరసరావుపేటలోని డాక్టర్ బిఆర్ అంబేద్కర్ విగ్రహం వద్ద రోడ్డుపై బైఠాయించిన గంటపై పడిన నిరసన చేయడం జరిగింది. ఏదైతే భారతదేశంలో ఈ దేశానికి స్వతంత్రం వచ్చిన తర్వాత స్వాతంత్రం వచ్చినటువంటి ప్రతి దేశానికి స్వయం ప్రతిపత్తి కలిగినటువంటి ఒక రాజ్యాంగం కావాల్సి వచ్చినప్పుడు ఈ దేశానికి అత్యున్నతమైనటువంటి రాజ్యాంగం, ప్రపంచంలో కల్లా భిన్నత్వంలో ఏకత్వం కలిగినటువంటి రాజ్యాంగం అందించినటువంటి డాక్టర్ బాబాసాహెబ్ అంబేద్కర్ గారు, ఆనాడు ఏదైతే వేల కులాలుగా ఉండబడినటువంటి ఎస్సీలని ఎస్టీలని బీసీలని మైనార్టీలని కొన్ని కులాలుగా వెనకబడినటువంటి వర్గాలని బీసీలుగా షెడ్యూల్డ్ ట్రైబ్ని ఎస్టీలుగా అట్లాగే ఎస్సీలుగా ఈరోజు ఒక తాటి మీదకి తీసుకొస్తే ఎస్సీల్లో ఉండబడినటువంటి ఈ రాష్ట్రంలో ప్రధానంగా కోర్టు పైన ఉండబడినటువంటి ఎస్సీలని విభజించేటటువంటి ప్రక్రియ, వాళ్ళని రాజ్యాధికారానికి దూరం చేసినటువంటి ప్రక్రియ ఎప్పటి నుండో కేంద్రంలో ఉండబడినటువంటి బీజేపీ, ఆంధ్రలో ఉండబడినటువంటి తెలుగుదేశం పార్టీ పునాది వేస్తే ఈరోజు సుప్రీంకోర్టు ఇచ్చినటువంటి తీర్పు ఈరోజు మాలలు మాత్రమే కాదు ప్రజాస్వామ్యవాదులు అంబేద్కర్ వాదులు ఎవరైతే భారత రాజ్యాంగాన్ని గౌరవించాల్సినటువంటి ప్రతి వ్యక్తి కూడా ఆలోచించాల్సినటువంటి విషయం ఈరోజు ఇచ్చినటువంటి సుప్రీంకోర్టు తీర్పు. సుప్రీంకోర్టు తీర్పుని ఒకసారి ఎవరైతే ఏడుగురు జడ్జీల ధర్మాసనం ఇచ్చిందో ఆ తీర్పుని మళ్ళీ తిరిగి సుప్రీంకోర్టు పునరాలోచించాలని మహానాడు రాష్ట్ర కమిటీ కోరుతూ ఉంది. గతంలో స్వర్గీయ పివిరావు గారు ఇలాగే తెలుగుదేశం ప్రభుత్వంలో ఉన్నప్పుడు ఈ రాష్ట్రంలో వర్గీకరణ అంశం తీసుకొచ్చినప్పుడు 2004లో సుప్రీంకోర్టులో కేసేసి కొట్టివేస్తే ఈరోజు అదే సుప్రీంకోర్టు తిరిగి ఏ సుప్రీంకోర్టు అయితే ఈ కేసు ఈ వర్గీకరణ చెల్లదని చెప్పిందో మళ్ళా తిరిగి అదే సుప్రీంకోర్టు ద్వారా కేంద్ర ప్రభుత్వ గైడ్లైన్స్తో ఈరోజు వర్గీకరణ అంశాన్ని తెరపైకి తెచ్చి వర్గీకరణ అంశం సమంజసమైన అంశంగా వర్గీకరణ అంశం ఖచ్చితంగా ఏబీసీడీలు చేయాల్సిందేనని ఇచ్చినటువంటి తీర్పు ఈ దేశంలో ఈ రాష్ట్రంలో ప్రధానంగా మానవులు మనోభావాలు దెబ్బతీసే విధంగా ఉంది. ఆ తీర్పుపై మళ్ళా తిరిగి పునరాలోచించాలని, అలాగే ఆ తీర్పు అన్ని రాష్ట్రాల్లో ఉండబడినటువంటి ప్రభుత్వాలు అమలు చేయాలని, మేము తెలంగాణలో ఆర్డినెన్స్ తెస్తామని చెప్పినటువంటి రేవంత్ రెడ్డి కబడతారు చెప్తా ఉన్నాం. తెలంగాణలో మాలలు తక్కువ ఉన్నారనుకుంటున్నారేమో, దేశవ్యాప్తంగా ఉండబడినటువంటి మాలలు దేశవ్యాప్తంగా ఉండబడినటువంటి దళితులు ఏకమైతే ఈ ప్రభుత్వాలు కుప్పకూలిపోతాయని ఈ సందర్భంగా హెచ్చరిస్తూ ఇచ్చినటువంటి వర్గీకరణకి అనుకూలంగా ఇచ్చినటువంటి తీర్పుని వ్యతిరేకిస్తూ ఉన్నాం. తిరిగి మళ్ళీ కోర్టులో సవాల్ చేస్తాం. గతంలో రాజ్యాంగం మీద మాకు నమ్మకం ఉంది. గతంలో రాజ్యాంగం ద్వారా ఏ కేసునైతే మేము గెలుచుకోగలిగామో మళ్ళా ఆ కేసు ద్వారా ముందుకెళ్తామని తెలియజేస్తూ ఈ రాష్ట్రంలో తెలంగాణలో ఏ అధికారంలో ఉండబడినటువంటి పార్టీల ఎంపీలు ఎవరూ కూడా పార్లమెంట్లో వర్గీకరణకు మద్దతు తెలపొద్దని తెలిపితే ఎంపీల ఇళ్లను ముట్టడిస్తామని ఈ సందర్భంగా మాలమానవ రాష్ట్ర కమిటీ నుండి హెచ్చరిస్తూ ఉన్నాం. విరమించుకోవాలి కుటిలమైన సుప్రీంకోర్టు తీర్పును, విరమించుకోవాలి కుటిలమైన సుప్రీంకోర్టు తీర్పును, విడగొట్టొద్దు విడగొట్టొద్దు ఉన్నదొక్కలైన వాళ్ళ మాదిగలను.